ప్రసాద్ గారికి నమస్కారాలండి. నిజంగా రేపు అంటే సోమవారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కిరాతకంగా దౌర్భాగ్యంగా తయారయ్యాయి. ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేని విధంగా టీచర్ కాన్స్టిట్యుయెన్సీలో శుక్రవారం లోపల 5,000 ఇచ్చేశారండి. ప్రతి స్కూల్కు వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5,000 లెక్క పెట్టి చెప్పు. కొన్ని చోట్ల ఎక్కడో తీసుకోలేదు, మిగతా కూడా తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు మేము డబ్బు తీసుకున్న వేరే పార్టీలకు వేస్తా ఉంటే అది వేరు. అయితే ఒక ఓటుకి 5,000 ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. అలాగే శుక్రవారం తర్వాత అంటే 10వ తేదీ నుంచి గ్రాడ్యుయేట్స్ కూడా అంటే పట్టభద్రులకు కూడా ఒక్కొక్క చోట ఒక విధంగా ఉంటారు. 1,000, 2,000, 3,000 కొన్ని చోట్ల 5,000 ఇస్తున్నారు, కొన్ని చోట్ల 500 కూడా ఇస్తున్నారు. ప్రతి చోట ఈ డబ్బులు ఇస్తున్నారు. మా వాళ్ళు పట్టుకుంటున్నారని పట్టుకొని చూపిస్తారు. మీరు చెప్పినట్టు విశాఖపట్నం అతన్ని అందరూ పట్టి జోబులో ఉన్న డబ్బులంతా తీసి పట్టించారు. ఇక్కడ తిరుపతిలో కూడా 42వ వార్డులో వీడియోలు తీసి పెట్టారు, మా వాళ్ళు చేస్తున్నారు. ఇది కాకుండా మీరు అన్నట్టు చాలా దొంగ ఓట్లు అండి, అనర్హులందరినీ ఓటర్లుగా చేర్పించి పైచాచికంగా చేస్తున్నారు. రేపు గొడవలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. చాలా చోట్ల ఏజెంట్లన్నీ తరిమేయడము, లేకపోతే ఏజెంట్లు ఏదో చేయడము, దొంగ ఓట్లు వేయడము, అధికారులు కూర్చొని రిగ్గింగ్లు చేసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అయితే అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్త పరుస్తున్నారండి, జాగ్రత్త కలిగిస్తున్నారు, పోరాటం పటిమను పెంచుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యం కాకపోతే మళ్ళీ ఈ సైకో పరిపాలన లేదా రాక్షస పరిపాలన తిరిగి వస్తారన్నది అందరికీ తెలుసు. అందుకనే మీరు అన్నట్టు అదే చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది ప్రాధాన్యత క్రమంలో జరుగుతాయండి. ఇప్పటి వరకు ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే పూర్తి మెజారిటీ వచ్చి గెలిచిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. అంటే 50+1 ఓటన్నా రావాలి, 50% మించి ఒక ఓటైనా వస్తేనే వాళ్ళని గెలిచినట్టు లెక్కేస్తారు. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 అలా చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 5, 6 ప్రాధాన్యత ఓట్లు కూడా అంటే పీడిఎఫ్కి 2వ ప్రాధాన్యత ఓటు వేయండి, వాళ్ళ దగ్గర 2వ ప్రాధాన్యత కూడా వేసుకో, అలాగే మిగిలిన ఇండిపెండెంట్లు కానీ లేదా మిగతా పార్టీలు కానీ బలమైన వ్యక్తులతో కలిసి మీరు మాకు 3 వేయండి, మేము మీకు 3 వేస్తామని ఈ ప్రాధాన్యత క్రమంలో వేసుకుంటే ఆ ప్రాధాన్యత ఓట్లు పెరుగుతూ వస్తే గెలిచే అవకాశం ఉంది, 3 స్థానాల్లో మనం పట్టభద్రులు గెలవాలని ఆయన పట్టుగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి కూడా చెప్తున్నారండి, ఆయన ఈరోజు బీసీలు లేకపోతే కాపుల విషయం ఏది మాట్లాడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోవాలంటే ఓట్లు చీలిపోకుండా ఉండాలి, మనం అందరూ కలిసి ఉండాలి అని అంటున్నారు. మా పార్టీలో కూడా టీడీపీలో పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా గౌరవప్రదంగా ఉన్నారండి. మీరు ఈ మధ్య అదే ఈ మాటలో చెప్తూ కొంతమంది 20 సీట్లు అవి ఇవి అలా కాదు గౌరవప్రదం అంటున్నారని, ఎక్కడ కూడా సీట్ల విషయము ఏ పార్టీలో ఇంతవరకు చెప్పలేదు, 20, 30 ఇవేం కాదండి. 2 రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదిరినప్పుడు సీట్లు పంపిణీ అప్పుడు ఎవరి బలాలు ఎక్కడన్నా అవన్నీ అంచనా వేసి దాన్ని బట్టి గౌరవప్రదంగానే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు, మాట్లాడుచ్చారు. మన తిరుపతిలో లోకేష్ గారిని ఒక విద్యార్థి అడిగారు, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటో, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ప్రేమ ఉంది, ఆయన మాకు 2014లో ఎంత ప్రేమను అందించారో నాకు తెలుసు, కాబట్టి ఆయన్ని గౌరవిస్తున్నాను. మా 2 పార్టీల మధ్య సాన్నిహిత్యం ఉంది, ఒకరంటే ఒకరు గౌరవం ఉంది, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పెద్ద నాయకులు అంటే అది నా స్థాయి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా క్రియాశీలకమైన నాయకులు నిర్ణయిస్తారు. ఏది ఏమైనా ఇప్పుడున్న అరాచకాలు దొంగ ఓట్లు మీరు చెప్తున్నారు, ఎన్ని దొంగ ఓట్లు అండి, పనికి మారిన వాళ్ళు కూడా 1-2 కార్పొరేటర్లు వాళ్ళే స్వయంగా తాము ఇంటర్మీడియట్ 10th క్లాస్ అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు డిక్లరేషన్లో ఇచ్చారు, ఇది మొన్న మేయర్ ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఎలా అయిపోతారండి, ఇప్పుడు ఇచ్చారు. అలాగే మీరు ఒకే ఒక మహిళకి 10-11 మంది భర్తలు ఉన్నట్టు, ఒక అబ్బాయి ఒక అతనికి 10 మంది 11 మంది తండ్రులు ఉన్నట్టు, ఒకే ఇంట్లో 38 ఓట్లు, తిరుపతి నగరంలోనే 7,000 బోగస్ ఓట్లు ఉన్నాయండి.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల అడ్డదారులన్నా తొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు, భయపెడతారు, డబ్బులు ఇస్తారు, కొడతారు, దౌర్జన్యం చేస్తారు, దొంగ ఓట్లు వేస్తారు, బోగస్ ఓట్లు వేసుకుంటారు, అధికారుల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటారు లేదా వాలంటీర్లు వాడుకుంటారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అణిచేయడానికి ఎన్ని రకాల కుయుక్తులు, కుతంత్రాలు, అక్కర మార్గాలు, అడ్డుదారులు ఉన్నాయో అన్ని తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే, అతన్ని పార్టీని భూస్థాపితం చేయకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన భావసారూప్యం కలిగిన పార్టీలందరూ కూడా ఈసారి కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇది జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామన్నది ప్రజల అభిప్రాయం కూడా. ఆ దిశగా అడుగులు వేస్తున్నామండి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడారు ఈరోజు కాపు సంక్షేమ సేన